మంత్రాలయం గర్భిణిపై వైకాపా కార్యకర్తల దాడి నిండు గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా కార్యకర్తలు తనపై దాడి చేసినట్లు బాధితురాలు దాక్షాయణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన వెంకట రెడ్డి నీటి సమస్యను పరిష్కరించడానికి దిగువ కాల్వ వద్ద ప్రభుత్వ బోరుకు మోటార్ బిగించినట్లు తెలిపారు. ఇది సహించలేక గ్రామ నాయకుడు మహేందర్ రెడ్డి, అనుచరులైన త్యాగరాజు, పెద్ద తిక్కయ్య, ఇస్మాయిల్తో పాటు మరింత మంది ఇంటికి వచ్చి రెడ్డి పిలుస్తున్నాడు, బస్టాండ్ వద్దకు రావాలని చెప్పారన్నారు. వెంకట రెడ్డి చరవాణిలో మాట్లాడతానని చెప్పగా పట్టించుకోకుండా బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారన్నారు. వెంకట రెడ్డి భార్య దాక్షాయణి అడ్డు రావడంతో గర్భిణి అని కూడా లెక్క చేయకుండా కిందకు తోసి కొట్టినట్లు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ ఉంది.